ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయటానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకరు నించుని అలా ఆడవటం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచిది నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోను. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా, మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని. మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే, బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు, అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. ఈజీ. నూరేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహం ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న నడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వదిలేడి, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదు, లేదు చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని, రేపు చదివేసారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. సమాచారం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు, ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు నైజాం నవాబు సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ సీరిక. ఏమండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి ఇక వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది. ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా నాకు కట్టపట్టడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కళ్ళు వరుస పెట్టి నరికేస్తా. ఏమిటి, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని, పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ,
అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అర్చన, దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని, అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడినవాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. ఇల్లు పెద్దది అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ రెడీ. ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగు చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళారపకుండా అలా చూస్తున్నారు? అది వేదు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేదు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. వస్తున్నా డాడీ. పదక్క. ఏ డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే, ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అది వేడి, నువ్వు చెప్పకు. సతీష్ మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. ఈయన మీ ఆయనే లేవో మా కాదని ఎవరన్నారు? రేపుతుందాం. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా? తింగర మేధవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడవుతాడా? లేకపోతే అంటే అన్నాడు మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? మీరు లోపలికి వెళ్ళిపోయి మీద వేడి నీళ్ళు పెట్టండి. నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవడమ్మా వీడు? పంటవాడ సర్వెంట. అన్ని ఆయనే.